నమస్కారం, ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా జోసా లూకాస్ రెండో వార్షికోత్సవ సంబరాలు. ఏప్రిల్ 30 నుండి మే 1 దాకా గణపతి హోమం. గత కొద్ది రోజులుగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మి యాగం రేపటితో ముగియనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మహాలక్ష్మి హోమం, లక్ష్మీ తులసి అర్చన కార్యక్రమంలో పండితులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పూజలు తిలగించడానికి భక్తులు బారులు తీరారు. పూజ కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కోసం వైసీపీ జిల్లా కార్యకర్తలతో నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీన కృష్ణా గుంటూరు నేతల కార్యకర్తలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పార్టీని బలోపేతం చేయాలని కృషి చేయాలని ఆయన కోరారు. ఎస్సీ విభాగం సంబంధించి గుంటూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. మనమందరం కూడా అంబేద్కర్ గారి జయంతి ఏ విధంగా మనం బాగా జరపాలి, ఎట్లా జరపాలి అని చెప్పే ఉద్దేశం. తర్వాత అదేవిధంగా మన విజయవాడలో 13వ తారీఖున విజయవంతంగా అక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, మరి అందరిని ఏకం చేసి, మరి అందరిలో ఒక మంచి గతంలో అంబేద్కర్ గారు ఏ విధంగా మరి రాజ్యాంగాన్ని రాశారు, ఈ భారతదేశం కోసం ఆయన పడిన కష్టాలేంటి, ఆయన బాధలేంటి, ఈ ప్రజల కోసం ఆయన ఒక వజ్రంలాగా, కోహినూర్ వజ్రంలాగా మరి ఈ ఇండియాలో వదిలిపెట్టి వెళ్ళి ఎప్పుడు నిరంతరం ఆయన జ్ఞాపకం చేసుకునేటట్టు ఆ విధమైన మహావ్యక్తి కోసం మనం ఇక్కడ మళ్ళీ 13న విజయవాడలో, మరి గుంటూరులో మరి విజయోత్సవం జయంతి సందర్భంగా మనం ఏర్పాటు చేయడంకు ఇక్కడ కార్యకర్తలను ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా మనమందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అందరూ కూడా మనమందరూ కలిసిమెలిసి ఉండి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి మన పేద వర్గాల కోసం ఎవరు న్యాయం చేస్తారు, ఎవరు న్యాయం చేయరు అనేది ఒక ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి ముందుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో బలపరచాలని చెప్పేసి, మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి మా కోసం నిరంతరం శ్రమిస్తూ, మరి ఈ రాష్ట్ర ప్రజల కోసం గతంలో వైఎస్ రాజశేఖర్ గారు ఏ విధంగా పరిపాలించారో ఆ పరిపాలన తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నందుకు మనమందరం కూడా చెయ్యి కలపాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, రేపు 13వ తారీఖు జరగబోయే మన విజయవాడలో మనం ఆ విజయోత్సవానికి ప్రతి ఒక్కరు తరలి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అన్నమాట. మా ఆలోచన ఒక నాయకత్వం, బలమైనటువంటి ఎస్సీ నాయకత్వాన్ని నగరంలో పెంపొందించాలనే ఆలోచనతో మేము ముందుకు సాగుతా ఉన్నాం. మీలో నుంచి నాయకులు తయారు చేయాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దయచేసి మీరు కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నా. ఏదో పార్టీ కార్యక్రమం అంటే ఏదో జెండా పట్టుకొని ముందుకు వచ్చే కార్యక్రమం కాదని, మీరు ఆ కార్యక్రమంలో కార్యకర్తలను సమీకరించగలిగినటువంటి, సమర్థను కలిగినటువంటి నాయకులుగా తయారు చేయాలనే ఆలోచనతోనే మేము ఈ రోజున కింద స్థాయి నుంచి కూడా మీ అందరితో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చూసుకుని ఆలోచనతో ముందుకు సాగుతున్నాం. దయచేసి నేను మీ అందరికి కూడా మరోసారి చెప్పదలుచుకున్నా, ఇందాక మాట్లాడినప్పుడు చెప్పా, మరొకసారి కూడా చెప్పదలుచుకున్నా, ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ జోసా లూకాస్ వారి రెండో వార్షికోత్సవ సంబరాలు ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు హాజరయ్యే కార్యక్రమం ప్రారంభించారు. షోరూమ్ మేనేజర్ జాయ్ మాట్లాడుతూ, రెండో వార్షికోత్సవ సందర్భంగా మా కస్టమర్లందరికీ ప్రతి 30,000 రూపాయలు కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం తరుగులో 20% డిస్కౌంట్ మరియు డైమండ్స్ పై 20% డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోసా లూకాస్ మేనేజర్ జాక్సన్, అసిస్టెంట్ మేనేజర్ గీస్, ప్రొప్రైటర్ బాబు మరియు మాధవన్ గారు పాల్గొన్నారు. జోసా లూకాస్ జ్యువెలరీ షోరూమ్ రెండవ వార్షికోత్సవ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ రావడం జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్లో వెలిసినటువంటి ఈ జ్యువెలరీ షోరూమ్ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆర్థిక పరిపుష్టత సాధించి
సంతోషాలతో శుభకార్యాలు చేసుకోవాలని, ఇటువంటి బంగారం, వెండి తదితర వస్తువులన్నీ కూడా ఎక్కువగా కొనుక్కునే స్థాయికి వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ జోసాల్ ఉకాస్ 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు నిర్వాహకులకి తెలియజేస్తా ఉన్నాను. ఏప్రిల్ 30 నుండి మే 1 దాకా గణపతి హోమం నిర్వహిస్తున్నట్లు ఆత్కూరి ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1008 పనమూలికల చేత హోమం జరుపుతున్నామని, 108 యజ్ఞాల శైలల్లో 108 దంపతులతో చేస్తున్నామని తెలిపారు. దీనికి కేవలం వైశ్యాస్ మాత్రమే అర్హులని తెలిపారు. ఒక యజ్ఞ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ స్వామీజీ ఇప్పటిదాకా ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ యజ్ఞయాగాదులు చేయటమే కాకుండా రాష్ట్రం కానీ దేశం కానీ సౌభాగ్యంగా ఉండాలి, ప్రజలకు ఈది బాధలు లేకుండా తొలగిపోవాలి, అందరూ ఆర్థికంగా బలవంతులు కావాలి, దాంతోపాటు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గణపతి హోమం, అలాగే ధన్వంతరి హోమం, నవగ్రహ హోమం, దాంతోపాటు ఆర్యవైశ్యుల కులదేవత అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని కూడా తలపెట్టడం జరిగింది. దానికి పరిమితంగా 108 దంపతులు 108 యజ్ఞశాల దగ్గర కూర్చొని ఆ యజ్ఞం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం అరుదైన కార్యక్రమం. 17 అడుగుల లోతున గుంత దువ్వి దాంట్లో ఈ రుద్ర హోమం కానీ ధన్వంతరి హోమాలు కానీ చేసేట అవకాశం ఉంది. అంటే జనరల్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భూమి పైభాగాలు ఉండేటువంటి 2 అడుగుల్లో మలినమైనటువంటి మలినాలు ఉంటాయి కాబట్టి అట కాకుండా డెప్త్లో ఏ రకమైనటువంటి జంతు జలాలు కానీ లేకపోతే దుర్గంధం కానీ లేకపోతే మరొక రకమైనటువంటి పరిస్థితి ఉండకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక పారామీటర్తో 17 అడుగుల లోతున యజ్ఞం చేసే అవకాశం ఉంది. స్వామీజీ 17వ తారీఖున గుంటూరు రావడం జరుగుతూ ఉంది. వచ్చిన తర్వాత మళ్ళీ వారితో మాట్లాడి సంప్రదించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావటం వల్ల 1 ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈతి బాధలు పోతాయని, ఆర్థికంగా బలవంతులు కావడానికి అవకాశం ఉన్నదనేది మరి స్వామీజీ యొక్క. మంత్రివర్గ విస్తీర్ణంలో రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖలో మంత్రిగా నియమితులైన శ్రీ కే అచ్చెన్నాయుడు నేడు 10:30 బ్లాక్4 నందు పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మొన్న జరిగినటువంటి విస్తరణలో కొన్ని కీలకమైనటువంటి శాఖలు బాధ్యతను నాకు అప్పగించారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ లోకేష్ బాబు గారికి నా తరఫున, మా జిల్లా ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందన ముందుగా తెలియజేస్తున్నాను. ఈరోజు నేను బాధ్యతలు సేకరించినటువంటి శాఖలు చాలా కీలకమైనటువంటి శాఖలు. 1 రవాణా, 2 బీసీ వెల్ఫేర్, 3 చేనేత జౌళి శాఖలు. రవాణా శాఖలో మనం ముందుగా తీసుకోవలసినటువంటి చర్యలు ఏమిటంటే భద్రత చాలా పటిష్టంగా ఉంచాలి, యాక్సిడెంట్స్ని మనం తగ్గించాలి, దాని మీదే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నా మొదటి సంతకం కూడా. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. వేరొక బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.